హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. అక్సర్ మన ఛానల్కి ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూఆర్ డూయింగ్ గ్రేట్. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ జీబ్రోనిక్స్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటా, లాస్ట్ ఫైనల్గా తీసేసుకున్నాను. సో ఇది వచ్చి మినీ స్పీకరు. సో ల్యాప్టాప్కి స్పీకర్ ఇంతవరకు లేదు నాకు. సో ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చి 2.0 మల్టీమీడియా స్పీకర్స్ అనమాట జీబ్రోనిక్స్లో. సో సౌండ్ అయితే అదిరిపోయింది. సో మీరు ఒకసారి రివ్యూ కావాలంటే మీరు ఏదైనా వెబ్సైట్లోనో లేకపోతే అమెజాన్ అలా ఓపెన్ చేసి చూడండి. సో సౌండ్ బేస్ మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ మనం చూస్తే దీని మోడల్ వచ్చి జిప్ ప్లూటో మోడల్ అనమాట. సో ఇది న్యూ మోడల్. సో దీంట్లో ఆప్షన్స్ మీరు చూసుకున్నట్లయితే దీంట్లో ఆప్షన్స్ వచ్చి యూఎస్బి పవర్డ్ ఆప్షన్ ఉంటుంది, ఆక్సిస్ చేయడం అండ్ వాల్యూమ్ కంట్రోల్ చేసే ఆప్షన్ ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే, సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే 2.0 మల్టీమీడియా స్పీకర్ ప్లూటో అండ్ ఇక్కడ మీరు చూడాలి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే 2 ఛానల్ స్పీకర్స్ ఉంటాయి. సో 2 ఉంటాయి అన్నమాట దీంట్లో. అవుట్పుట్ వచ్చి 5 వాట్స్ ఆర్ఎంఎస్ విత్ అంటే 2.5 వాట్స్ ఇంటూ 2 కాబట్టి మనకి 5 వాట్స్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో వెయిట్ 280 గ్రామ్స్ అన్నారు రెండు కలిపి. సో వెయిట్ అయితే అస్సలు లేదు. సో మీరు 3.5 mm జాక్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే యూఎస్బిని మీరు సిస్టమ్ కనెక్ట్ చేసేసుకొని, సో ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్లో పిక్చర్ అయితే ఇచ్చేసారన్నమాట. సో నేను దీన్ని అన్బాక్సింగ్ చేసేస్తాను. సో అన్బాక్సింగ్ చేసి దీన్ని సిస్టమ్ కనెక్ట్ చేసి సౌండ్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో సౌండ్ అయితే చాలా బాగుంది. సో లెట్స్ అన్బాక్స్ దిస్, ఓపెన్ చేసేసి చూపిస్తాను మీకు ఎలా అని. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఆక్స్ను ఒక యూఎస్బి కేబుల్ ఇచ్చారు. యూఎస్బి కేబుల్ మీరు సిస్టమ్ కనెక్ట్ చేసి ఆక్స్ని మీరు సిస్టమ్ కనెక్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ వాల్యూమ్ బటన్ అయితే ఇచ్చేసారన్నమాట. సో వాల్యూమ్ బటన్, సో లో వచ్చి లో, హైకి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చి హై అన్నమాట, ఇది వచ్చి లో అన్నమాట. సో ఇది వాళ్ళు ఇచ్చిన కంట్రోలర్ అంటే వాల్యూమ్ కంట్రోల్ వాళ్ళు చెప్పినట్టు. సో వాళ్ళు ఇచ్చిన 3 ఆప్షన్స్ వచ్చేవి ఆక్స్, యూఎస్బి, సౌండ్ కంట్రోలర్. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సో ఇక్కడైతే బేస్ ఇచ్చారనమాట. సో బేస్లో ఇలా కరెక్ట్ అది లైక్ షేక్ కాకుండా కరెక్ట్ కింద మంచి బేస్ ఇచ్చారు. ఆ బేస్లో ఇది సెట్ అవుతుంది. సో దీనికి ప్లూటో మోడల్ అని పేరు ఇచ్చారు. సో సౌండ్ చెక్ చేద్దాం ఎలా ఉంది అనేది. సో నేను చెప్పడం మర్చిపోయాను. సో ఇది వచ్చి నాకు దీని మీద రేట్ వచ్చి మీకు ప్రైస్ చూసినట్లయితే, సో 599 రూపీస్ పడింది. కానీ మనం బయట తీసుకున్నా లేకపోతే ఆన్లైన్లో మీకు ఎట్ తీసుకున్నా 400-450 రూపీస్ లోపు వస్తుంది. నాకైతే 400 రూపీస్ పడింది అనమాట. సో వెయిట్ కూడా ఏం అనిపించట్లేదు. సో లైట్ వెయిట్ ఉంది. సో సౌండ్ చెక్ చేద్దాం, సౌండ్ ఎలా వస్తుంది అనేది మీకు కూడా తెలియాలి. సో బిఫోర్ యూ బై యూ నీడ్ టు సీ అనమాట. షాప్లో అయితే మీకు వాడు ఓపెన్ చేసి చూపిస్తాడు, అండ్ ఆన్లైన్లో మీరు కొంటే మీకు అంటే తెలియదు అనమాట ఎలా వస్తుంది. మళ్ళీ బ్యాక్ రిటర్న్ పంపించడం అంత వద్దు. సో మీరు ఆన్లైన్లో కంటే నేను ప్రిఫర్ ఏం చేస్తానంటే, సో బయట ఆఫ్లైన్లో ఎవరైనా స్టోర్ దగ్గర ఏదైనా స్టోర్ ఉంటే మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. సో 400-450 రూపీస్ ఉన్న తీసేసుకోవచ్చు, బెస్ట్ ప్రైస్ అనమాట. సో ల్యాప్టాప్కి అయితే ఇది యూజ్ అవుతుంది, ఇది బెస్ట్, ఇది సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. సో ఒకసారి మన సౌండ్ సిస్టమ్ చెక్ చేద్దాం ఎలా ఉంది అనేది. ఫ్రెండ్స్ సౌండ్ అయితే అదిరిపోయింది. సో 400 రూపీస్కి ఇదైతే చాలా బెస్ట్. సో 1 ఇయర్ వారంటీ ఉంది, చెప్పడం మర్చిపోయిన 1 ఇయర్ వారంటీ కూడా ఉంది దీనికి అయితే. సో నేనైతే బెస్ట్ అని అనుకుంటున్నాను. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే, సో మినీ స్పీకర్స్ ల్యాప్టాప్కి తీసుకోవాలనుకుంటే, సో ఇది తీసుకోండి, బెస్ట్ అని అనిపిస్తుంది, బెస్ట్ ప్రైస్ కూడా. సో దీన్ని అమెజాన్ లింక్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఈ షాప్ ఇది ఎక్కడ ఉన్నానో ఆ షాప్ డీటెయిల్స్ అని కామెంట్ సెక్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. స్టే సేఫ్. బాయ్ బాయ్.